నిజంగా ఇవాళ ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసిఫాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గిరిజన బిడ్డ సంబురపడే విధంగా నాలుగు లక్షల ఆరు వేల ఎకరాలకు నూట ఒక లక్ష యాభై వేల గిరిజన కుటుంబాలకు పోడు భూములు పట్టాలు అందజేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా మనందరి తరఫున మహబూబాబాద్ జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు చెబుదాం ఎందుకంటే ఈరోజు ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే డెబ్బై అరవై ఏడు వేల ఎకరాలకు అరవై ఏడు వేల పైచిల్కు ఎకరాలకు వాళ్ళ గిరిజన బిడ్డలకు ఇరవై ఐదు వేల గిరిజన కుటుంబాలకు పట్టాలు ఏకకాలంలో అందించబోతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఆరు వేల ఎకరాలకు మొత్తంగా లక్ష యాభై వేల కుటుంబాలకు ఒక్కరోజే ప్రయోజనం అందుతూ ఉన్నది ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన నినాదం ఉండేది నీళ్ళు నిధులు నియామకాలు ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా నీళ్ళ విషయంలో ఈరోజు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు భారతదేశానికి దిక్సూచిలా ఇంటింటికి తాగునీరు ఇస్తూ ప్రతి బీడు భూమికి ప్రతి ఎకరా బీడు భూమికి తాగునీరు ఇస్తూ అద్భుతంగా వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ ప్రాజెక్టులు కడుతూ బ్రహ్మాండంగా నీళ్ల విషయంలో న్యాయం చేసినారు కేసీఆర్ గారు నిధుల విషయానికి వస్తే ఇప్పుడే సోదరి ఆలోత్ కవిత చెప్పింది ఒకనాడు ఐదు కోట్ల రూపాయల కోసం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న డబ్బులు వచ్చేది కాదు ఈరోజు ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు మానుకోటకు వచ్చి ఒక్క మానుకోట పట్టణానికి యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే దానికి కారణం తెలంగాణ రావడమే అన్నమాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక నియామకాల విషయానికే వస్తే గతంలో ఉన్న ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేండ్లలో ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ నియామకాలు ప్రభుత్వ కొలువులు ఇరవై ఆరు వేలు నియామకాలు చేస్తే మన ప్రభుత్వం తొమ్మిదేళ్లలోనే లక్షా ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసి మరొక ఎనభై వేల ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేసే పనిలో ఉన్నది వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే ఇరవై ఆరు వేలు వాళ్ళు పది సంవత్సరాల్లో చేస్తే సంవత్సరానికి రెండు వేల ఆరు వందల నియామకాలు చేస్తే రెండు వేల ఆరు వందల కొలువులు ఇస్తే మన ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై రెండు వేల కొలువులు ఇస్తా ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాటి ఉద్యమ నినాదం ఒకవైపు మరొక వైపు మహానుభావుడు తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ గిరిజన బిడ్డ మనందరికీ ఆత్మీయుడు మనందరికీ కూడా ఆరాధ్యం కుమురం భీమ్ ఆయన ఒక మాట అన్నాడు జల్ జంగల్ జమీన్ ఒకవైపు మంచినీళ్ళ విషయంలో తీసుకుంటే ఈరోజు గిరిజన గూడాలు తాండాలు ఎక్కడ ఉన్నా హైదరాబాదులో బంజారా హిల్స్లో ఉండే సంపన్నులు హైదరాబాదులో బంజారా హిల్స్లో ఉండే బాగా ధనవంతులు ఏ నీళ్ళైతే తాగుతూ ఉన్నారో రాష్ట్రంలోని ప్రతి మారుమూల గిరిజన తాండాలో ప్రతి బంజారా బిడ్డ కూడా అదే మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జల్ జంగల్ జమీన్ అన్నాడు కొమరం భీమ్ నీళ్లు అందుతా ఉన్నాయి ఇలా ఇంటింటికి బ్రహ్మాండంగా నల్లా దిప్పితే ఆడబిడ్డలకి బిందలు పట్టుకొని కుండలు పట్టుకొని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా ఇటు ముందు నల్లా దిపితే నీళ్లు వస్తా ఉన్నాయి అదేవిధంగా